Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Here is my group 4 and Panjagra Security Preparation Labanga, paper 1 la chala mukhyamaina 20 Indian history and Indian geography sambandhinchina important bits chuddam. Let's get started. Topic local level, please subscribe my channel. Please hit everyone and please hit the like button and subscribe my channel. So, chala mandi kuda comment cheyadam jarigindi recent ga Telangana sambandhinchinatvanti jetha parichayalu provide chesinappudu Indian geography, Indian history, Indian politics sambandhinchi provide cheyamanna chala mandi comment cheyadam jarigindi. So, present aithe ekkuva questions vastunnatvanti Indian history and Indian geography nunchi ekkuva provide cheyadam jarugutundi. And next video lo Indian politics sambandhinchi kuda konni questions gather cheyadam jarigindi. Next video lo vaati gurinchi discuss cheddam. So, first question vachesi పత్తి ఏ నెలలో ఎక్కువగా పండుతుంది. సో పత్తి ఏ నెలలో ఎక్కువగా పండుతుందని డైరెక్ట్ క్వశ్చన్, నల్లరేగడి నెల. అండ్ వరి పంటకు అనుకూలమైనటువంటి నేల ఏమిటి? సో వరి పంటకు అనుకూలమైనటువంటి నేల వచ్చేసి ఒండ్రు నేల. సో ఆప్షన్ నెంబర్ 2 and 1. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ ప్రపంచ పృథ్వీ దినోత్సవం, ఇది మన విఆర్ఓ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ వరల్డ్ వెట్ ల్యాండ్ డే వచ్చేసి ఫిబ్రవరి 2. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్, ఇది ఎక్కువగా ఫ్రేమ్ అవుతుంది. మీరు ఫారెస్ట్ శిక్షణ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ కానీ, రీసెంట్ జరిగినటువంటి హాస్టల్ వెల్ఫేర్ కానీ, గురుకుల ఎగ్జామ్స్లలో కానీ, చాలా ఎగ్జామ్స్లలో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఒక 5-6 ఉంటాయి. అంత మటుకు సంబంధించి ఆల్రెడీ ఫుల్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తారాపూర్ వచ్చేసి ఫస్ట్ అండి, అప్సరా కూడా దీంట్లోనే ఉంది. తారాపూర్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. అండ్ రావత్ బట వచ్చేసి రాజస్థానే, కల్పకం తమిళనాడు. అండ్ ఈ కల్పకమే ఇందిరాగాంధీ పేరు మీద ఉండడం జరిగింది. అండ్ నరోరా వచ్చేసి ఉత్తరప్రదేశ్. A1 B2 C3 D4. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. సో తారాపూర్ వచ్చేసి మహారాష్ట్ర, రావత్ బట వచ్చేసి రాజస్థాన్, కల్పకం తమిళనాడులో ఉంది, నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ బౌద్ధ సమావేశాలు ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. మొదటి బౌద్ధ సమావేశం, రెండవ బౌద్ధ సమావేశం, వీటి గురించి చూసుకున్నట్లయితే మొదటి బౌద్ధ సమావేశం మహాకశ్యపుడు, రెండవ బౌద్ధ సమావేశం వచ్చేసి సబకామి, మూడవ బౌద్ధ సమావేశం వచ్చేసి ముగలిపుత్త తిస్స, అండ్ నాలుగవ బౌద్ధ సమావేశం వచ్చేసి వసుమిత్రుడు. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. అండ్ సిద్ధాంతాలు, వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. అద్వైతం వచ్చేసి ఆది శంకరాచార్యుడు, ద్వైతం వచ్చేసి మధ్వాచార్యుడు, విశిష్టాద్వైతం వచ్చేసి రామానుజాచార్యులు. అండ్ ద్వైతం అద్వైతం రెండింటికి సంబంధించి వర్క్ చేసినటువంటి పర్సన్ నిమ్మార్కుడు. సో ద్వైతం వచ్చేసి మధ్వాచార్యుడు, అద్వైతం ఆది శంకరాచార్యులు, ద్వైతం అద్వైతం రెండింటికి సంబంధించి నిమ్మార్కుడు, విశిష్టాద్వైతం వచ్చేసి రామానుజాచార్యులు. A1 B2 C3 D4. A1 B2 C3 D4. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ ఎక్కువ ఫ్రేమ్ అవుతున్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వస్తున్నటువంటి క్వశ్చన్స్లలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సతీసాగమన చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? రామకృష్ణ మిషన్ని ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు? గాంధీజీ జననం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో సతీసాగమన చట్టం, సో సతీసాగమన చట్టం వచ్చేసి 1829లో విలియం బెండింగ్ చేయడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ప్రోద్బలంతో. అండ్ ఆర్య సమాజ్ వచ్చేసి 1875లోనే జరిగింది. అండ్ రామకృష్ణ మిషన్ వచ్చేసి 1897, సో 1893లో చికాగోలో సమావేశం అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్ తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ గాంధీజీ జననం వచ్చేసి 1869లో పోర్బందర్లో జరిగింది. సో రామకృష్ణ మిషన్ని వివేకానందుడు, స్వామి వివేకానందుడు తన యొక్క గురువు పేరు మీద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్య సమాజ్ వచ్చేసి 1875లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సతీసాగమన నిషేధ చట్టాన్ని విలియం బెండింగ్ 1829న స్టార్ట్ చేయడం జరిగింది. A1 B2 C3 D4. A1 B2 C3 D4. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇంపార్టెంట్ దాంట్లో చూసుకున్నట్లయితే మౌర్య వంశానికి ఒక ప్రముఖుల్లో చూసుకుంటే గొప్పవాడు అశోకుడు, కుషానుల్లో గొప్పవాడు కనిష్కుడు, శాతవాహనుల్లో గౌతమి పుత్ర శాతకర్ణి, అండ్ రాష్ట్ర కూటుల్లో అమోఘ వర్షుడు. సో A1 B2 C3 D4. A1 B2 C3 D4. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ మొదటి భారత రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి పర్సన్ ఎవరు? మొదటి రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి పర్సన్ వుడ్ అండి. వుడ్ అనే పర్సన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అండ్ హిందూ మతాన్ని అధీకృత మతంగా గుర్తించినటువంటి దేశం ఏమిటి? ఏ దేశంలో హిందూ మతాన్ని అధికార మతంగా స్వీకరించడం జరిగిందంటే అది నేపాల్లో జరిగింది. సో నేపాల్లో హిందూ మతం అనేది అధికార మతం. అండ్ నెక్స్ట్,
ఇక్కడ కనుక చూసుకుంటే సూయజ్ కాలువను ఎప్పుడు తవ్వించడం జరిగింది, ఆదాయ పన్నును ఎప్పుడు తీసుకురావడం జరిగింది, అండ్ లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. సో సూయజ్ కాలువ ఒకటి, ఆదాయ పన్ను అండ్ వీటికి సంబంధించి కనుక డేటా కనుక చూసుకున్నట్లయితే సూయజ్ కాలువను 1869లో తవ్వడం జరిగింది, అండ్ ఆదాయ పన్ను వచ్చేసి 1860లో, అండ్ అదేవిధంగా లా కమిషన్ వచ్చేసి 1883లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? 1857 సిపాయిల తిరుగుబాటు అంటే రివాల్ట్ సంబంధించి ఆ టైంలో మనకు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ ఉండడం జరిగింది. సో లార్డ్ కానింగ్నే మళ్ళీ తర్వాత వైస్రాయ్గా చేయడం జరిగింది. అండ్ తెలుగు వారి యొక్క ప్రథమ శ్రీ పాలకురాలు, సో తెలుగు వారి యొక్క ప్రథమ శ్రీ పాలకురాలు ఎవరండి? రాణి రుద్రమాదేవి. అండ్ నెక్స్ట్ దీనిలో పర్సన్స్ వాళ్ళ యొక్క స్పెషాలిటీస్, సో ఏ విధంగా ఉద్యమాన్ని ముందరు తీసుకెళ్లారు. సో ప్రత్యక్ష చర్య వచ్చేసి భగత్ సింగ్, ప్రత్యక్ష చర్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సహాయ నిరాకరణ వచ్చేసి గాంధీజీ, విన్నపం అండ్ తీర్మానం వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే అండ్ లాల్ బాల్ పాల్. వీళ్ళ ముగ్గురు కూడా తీవ్రవాద చర్యలు కలిగినటువంటి పర్సన్స్. వీళ్ళ ముగ్గురు కూడా జన బాహుళ్యంలో ధైర్యాన్ని పెంచి విప్లవాన్ని సృష్టించడం జరిగింది. చిలక ఎక్కువగా దీంట్లో సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. అండ్ పర్సన్స్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి సమాజాల సంబంధించి కూడా ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే జ్యోతిరావు ఉప్పులే వచ్చేసి ఆత్మగౌరవ సభను స్టార్ట్ చేయడం జరిగింది. రామస్వామి నాయకర్ వచ్చేసి సత్యశోధకను స్వామి నాయకర్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సాహు మహారాజ్ వచ్చేసి నామ్దారి, అండ్ రామ్ సింగ్ వచ్చేసి సర్వశోధక్ సమాజాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి ఎంతమంది హాజరవ్వడం జరిగిందండి? 72 మెంబర్స్ హాజరవ్వడం జరిగింది. అండ్ భారత విప్లవానికి తల్లి అని ఏ స్త్రీని పిలుస్తారు? భారత విప్లవానికి తల్లి అని మేడం కామా అని పిలవడం జరుగుతుంది. మేడం కామా ఇస్ ద ఇండియన్ విప్లవానికి తల్లి. అండ్ ఇండియన్ జియోగ్రఫీలో చూసుకున్నట్లయితే భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉందండి? 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. భారతదేశంలో కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది పోవడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయంటే 9 రాష్ట్రాలు కలిగి ఉండడం జరిగింది. అండ్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా పోతుంది. సో A1, B2, C3, D4. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షానికి గల కారణం అయినటువంటి మేఘాలు ఏంటి? ఏ మేఘాల వల్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం వస్తుందంటే క్యూములోనింబస్ మేఘాల వల్లనే ఇది సాధ్యం కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4, క్యూబులో నింబస్ మేఘాలు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం సాత్పురా పర్వతాల్లో అత్యధిక ఎత్తుగల శిఖరం, నీలగిరి కొండలో ఎత్తైన శిఖరం. భారతదేశంలో ఎత్తైన శిఖరం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి, సాత్పురా పర్వతాల్లో అత్యధిక ఎత్తుగల శిఖరం వచ్చేసి పంచమర్షి, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి, నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం వచ్చేసి దొడబెట్ట, అండ్ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం వచ్చేసి K2. సో K2 వచ్చేసి భారతదేశంలో పెద్దది, దక్షిణ భారతదేశంలో అనైముడి, సాత్పుర పర్వతాల్లో పంచమర్షి, నీలగిరి కొండల్లో దొడబెట్ట. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తూర్పు నుంచి పడమరకు ప్రవహించేటటువంటి నది వచ్చేసి మనకు కొన్ని నదులు ఉండడం జరిగింది. అవి నర్మద, తప్పతి, మేజర్గా అడుగుతుంటారు. సో ఇక్కడ మనకు తప్పతి ఇచ్చారు కాబట్టి A4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది? సో అయోధ్య వచ్చేసి ఏ నది ఒడ్డున ఉందండి? సరయూ నది ఒడ్డున ఉంది. రామాయణం చదివిన ఎవరికైనా కూడా దీని గురించి కొంచెం ఐడియా ఈజీగా ఉంటుంది. అండ్ జోగ్ ఫాల్స్ ఏ నది పైన ఉన్నాయి? జోగ్ ఫాల్స్ వచ్చేసి శరావతి. అండ్ ఇండియాలో అత్యంత పొడవైనటువంటి నది వచ్చేసి డ్యామ్షూర్, ఇది డైరెక్ట్ గంగా. భారతదేశంలో తూర్పు నుంచి పడవరకు ప్రవహించేటటువంటి నది వచ్చేసి తపతి. అయోధ్య అనేది సరయూ నది ఒడ్డున ఉంది. జోగ్ ఫాల్స్ అనేవి శరావతి నది పైన ఉండడం జరిగింది. ఇండియాలో అత్యంత పొడవైనటువంటి నది వచ్చేసి గంగా. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సరస్సుల నగరం అని ఏ నగరాన్ని అంటారండి? ఉదయపూర్ని 1000 సరస్సుల నగరం అని కానీ సరస్సుల నగరం అని ఎక్కువగా అంటూ ఉంటారు. అండ్ తెహ్రీ డ్యామ్ వచ్చేసి ఏ నది పైన ఉంది? సో తెహ్రీ డ్యామ్ వచ్చేసి భాగీరథ నది పైన ఉండడం జరిగింది. అండ్ కృష్ణసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి కావేరీ నది పైన, చిల్కా సరస్సు వచ్చేసి ఒరిస్సాలో ఉంది. సో A1, B3, C2, D4. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్.
అండ్ ఇలాగనే మనం డిస్కస్ చేసాం కదా దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం అనే ముడి. సో డైరెక్ట్ గా మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు, ఆ విధంగా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అండ్ నేషనల్ పార్క్ వాటి యొక్క రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. సో జిమ్ కార్బెట్, బందీపూర్, ఘనా అండ్ కన్హా. సో జిమ్ కార్బెట్ వచ్చేసి ఉత్తరాంచల్లో ఉందండి, బందీపూర్ కర్ణాటక, ఎస్. ఘనా పక్షి కేంద్రం వచ్చేసి రాజస్థాన్లో ఉంది అండ్ కన్హా వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. సో జిమ్ కార్బెట్ అంటే ఉత్తరాంచల్, సో ఏ వన్, సో ఆప్షన్ నెంబర్ వన్ ఇస్ రైట్. సో మనకు వీటిలో ఒక్కటి తెలిసినా కూడా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. బందీపూర్ అనేది చాలా ఎక్కువ ఫేమస్. సో కర్ణాటక చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పక్క స్టేట్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ దేనిలోంచి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ చిరపుంజి అత్యధిక వర్షపాతం నమోదయ్యేటటువంటి ప్రాంతాల్లో చిరపుంజి ఒకటి. చిరపుంజి ఏ రాష్ట్రంలో ఉందని, మేఘాలయలో ఉంది. అండ్ భారత్లో అత్యల్ప వర్షపాతం కలిగినటువంటి ప్రాంతం లే, అత్యధిక వర్షపాతం కలిగింది చిరపుంజి, అత్యల్పం అయితే లే. అండ్ ఎండాకాలంలో సూర్యరశ్మి అతి ఎక్కువ కాలం పడేటటువంటి నగరం వచ్చేసి తమిళనాడులోని రాజధాని చెన్నై. అండ్ ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందేటటువంటి ప్రాంతం వచ్చేసి తమిళనాడు యొక్క సముద్ర తీరం పైన ఈశాన్య ఋతుపవనాలు. ఆల్రెడీ మనకు నైరుతి అయిపోయి నెక్స్ట్ ఈశాన్య రాబోతుంది. అండ్ భోపాల్ ఏ నది ఒడ్డున ఉంది? సో భోపాల్ వచ్చేసి ఏ నది ఒడ్డున ఉందండి? బేట్వా నది ఒడ్డున భోపాల్ ఉంది. సో బాగా ఉంది కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచమని అడగడం జరిగింది. సో ముంగ అనేది రకం, ముంగ రకమైనటువంటి ఫస్ట్ అస్సాంలో ఫేమస్. మల్బరీ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో, మల్బరీ పట్టు అనేది ఆంధ్రప్రదేశ్లో ఫేమస్. అండ్ టస్సార్ పట్టు వచ్చేసి జార్ఖండ్ ఫేమస్. అండ్ భారతదేశంలో అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. సో పట్టులో ఉన్నటువంటి మూడు రకాలు, అవి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా బంతున్నాయి అండ్ ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి, అదేవిధంగా ఓవరాల్గా అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. అండ్ తేయాకు ఉత్పత్తి అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం, కాఫీ ఉత్పత్తి అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం, చెరకు సాగు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, పొగాకు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం. పొగాకు అంటే డైరెక్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ D1. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. మనకు ఒక్కటి తెలిసినా కూడా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటే మాత్రం సరిపోతుంది. అండ్ తేయాకు అంటే అస్సాం, ఇది అందరికి కూడా తెలిసింది ఆల్మోస్ట్ ఆల్. అండ్ కాఫీ అంటే కర్ణాటక, చెరకు ఎక్కువ అంటే ఉత్తరప్రదేశ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మన రిమైనింగ్ బిట్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోని కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫీరెన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రయాంగిల్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైల్ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్ అని, దీన్ని ఒకసారి క్లిక్ చేసి నెక్స్ట్ జస్ట్ నో అని క్లిక్ చేసినట్లయితే వేరే బ్రౌజర్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత మన సర్వర్ అనేది లేటెస్ట్గా అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది. జస్ట్ మీరు ఇక్కడ టైం అనేది పడుతుంది కదా, సో పంజరాజ్ కమిటీకి సంబంధించినటువంటి ఫైల్ అనేది, దానికి సంబంధించినటువంటి టైమరు, మీరెవరు కూడా ఫాస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయకండి, పేమెంట్ పడుతుంది అండ్ మీది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దేన్ని క్లిక్ చేయకండి, జస్ట్ ఇక్కడ రెగ్యులర్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని డబుల్ గట్టిగా ప్రెస్ చేయండి, మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే అది ఒక పేజ్ లింక్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ క్యాప్చర్ని మనం సాల్వ్ చేసేసినట్లయితే సరిపోతుంది. సో అది ఫైనల్గా మనకు అలాంటి పైన కనిపిస్తున్నటువంటి క్రాస్ బాక్స్ కానీ కార్స్ కానీ అలాంటివి ఏవి రానంత సేపు చూసుకొని వెరిఫై కొట్టేసి అయిపోతుంది. సో మనకు ఫైల్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాగా కలుద్దాం. అప్లోడ్ స్టేట్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.